కొంతమంది టీవీని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, అందులోని పిల్లలైతే మరీ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. అలా చూడటం వల్ల వాళ్ళ కంటికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ వీడియోలో మనం టీవీని ఎంత దూరం నుంచి చూడాలనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ నేను టీవీని ఎంత దూరం నుంచి చూడాలనే విషయం మీద ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా మీరు యూజ్ చేస్తే కనుక మీకే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మనం ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు టీవీకి మనకి కనీసం 5 నుంచి 6 అడుగులు దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన టీవీ స్క్రీన్ కనుక పెద్దగా ఉంటే టీవీని మరింత దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. ఇదంతా కాదు అనుకుంటే కనుక నేను మీకు చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా కనుక మీరు యూజ్ చేస్తే మీకే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకి మీ టీవీ సైజ్ తీసుకోండి. సపోజ్ మీ టీవీ సైజ్ వచ్చేపాటికి 36 ఇంచెస్ అనుకోండి. 36 డివైడెడ్ బై 4 చేయండి. 4 అంటే టీవీకి ఉన్న 4 సైడ్లు అని అర్థం. ఇప్పుడు మీరు 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 అనే వాల్యూ వస్తుంది. అంటే ఆ టీవీకి మీకు కనీసం 9 అడుగులు దూరంలో కూర్చోవాలి అని అర్థం. తెలిసింది కదండి. ఇప్పుడు మీరు ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్న టీవీకి మీరు ఎంత దూరంలో కూర్చోవాలని క్యాల్కులేట్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.